ఓకేనా? ఈ రోజు పాలేరు నియోజకవర్గం స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అన్ని బూత్ కమిటీల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. శర్మిలమ్మ గారిని పాలేరు నుంచి అధిక మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కాన్ఫిడెన్స్ని వారి యొక్క ఉత్సాహాన్ని వ్యక్తపరచడం చూస్తూ ఉంటే తప్పకుండా ఈ ఎన్నికల్లో జరగబోయేటువంటి కాంట్రాక్టర్ల మధ్య ప్రజాసేవ చేస్తున్నటువంటి శర్మిలమ్మ గారి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో తప్పకుండా శర్మిలమ్మ గారు మంచి మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు మాకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మేము గత 2.5 సంవత్సరాల నుంచి కూడా పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి మా నాయకురాలు శర్మిలమ్మ గారు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనేది ఆ రోజునే 1.5 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఆ మాటకు అనుసారంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలు బ్రహ్మాతం పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు వారు మా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా మా కార్యాచరణ కూడా మరి ప్రకటించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు శర్మిలమ్మ గారు ఇక్కడ పోటీ చేస్తున్నందుకు. మా నాయకులు కూడా మరి కార్యాచరణ కోసం మరి శర్మిలమ్మ గారు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గురించి శర్మిలమ్మ గారి గురించి మరి చాలా చులకన భావనతో మాట్లాడినటువంటి మాటల్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం ఇవాళ రాజశేఖర రెడ్డి గారి బలమేంటో, మరి కాంట్రాక్ట్ ద్వారా నువ్వు సంపాదించిన డబ్బుతోటి ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నావేమో కానీ ఇవాళ ఉపేందర్ రెడ్డి గారైనా శ్రీనివాసరెడ్డి గారైనా వారు మరి అడ్డగోలుగా సంపాదించి ఆ డబ్బుతో గెలవాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు. తప్పకుండా శర్మిలమ్మ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.